వరదల నుంచి ఖమ్మం ప్రజలను రక్షించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తోంది. సర్కార్పై నెలకొన్న ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించే చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను దాదాపు 8 గంటల పాటు విచారణ పేరుతో నిర్బంధించారు. తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో సర్కారు దిగొచ్చింది. చివరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేసింది. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ తెలంగాణ వాది కొనతం దిలీప్ ను గురువారం ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అంతకుముందు పెద్ద హైడ్రామా నడిచింది. దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బషీర్బాగ్లోని సీసీఎస్ భవన్లో నిర్బంధించారు. ఆయన కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, పి కార్తీక్ రెడ్డి, కృషాంక్ సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు సీసీఎస్ కు చేరుకున్నారు. దిలీప్ ను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోగా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దిలీప్ ను విడుదల చేసేంత వరకు అక్కడే ఉంటామంటూ నిరసనకు దిగారు. దాంతో సీసీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీసీఎస్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడానికి చిత్రీకరిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త నుంచి పోలీసులు సెల్ఫోన్ నాకున్నారు. దిలీప్ ను ప్రశ్నించిన పోలీసులు అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారని అందరూ భావించారు. అయితే దిలీప్ నిర్బంధంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన పోలీసులు అనూహ్యంగా 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఆసిఫాబాద్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారని, అవి మత కలహాలను రెచ్చగొట్టేలా ఉండడంతో సుమోటోగా తీసుకుని దిలీప్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ హ్యాండిల్ ను ఆయన నిర్వహిస్తున్నట్లు తెలిసి నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రభుత్వ చేతకానితనాన్ని దిలీప్ కొంతకాలంగా ప్రశ్నిస్తుండటంతోనే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని చూసినందుకు కొన్ని రోజుల క్రితం హైకోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతు నొక్కడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలతో పాలన కొనసాగించాలనుకోవడం భ్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. 9 నెలలుగా రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదని విమర్శించారు. తెలంగాణ వాది కొనతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధిస్తారా అని ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కక్షపూరిత, ప్రతీకార పూరిత చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రభుత్వమని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. తాటాకు బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజా సమస్యల పట్ల పోరాటాన్ని ఆపేది లేదని తెగేసి చెప్పారు. దిలీప్ ను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరి ఫిర్యాదు ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే పోలీసులతో దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై సీఎం, మంత్రులు నిద్రావస్థలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, అలాంటి వాటిని కట్టడి చేసేందుకే ఈ తరహా నిర్బంధాలకు దిగుతున్నారని ఆరోపించారు. పోలీసులపై ఆధారపడి బతకాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఏ కారణం లేకుండా దిలీప్ ను నిర్బంధించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొనతం దిలీప్ గారిని మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చిన పోలీసులు కారణం చెప్పకుండా మేము వచ్చి అడిగితే అరెస్ట్ చేయలేదని చెప్పారు. మొదలు దేని గురించి తీసుకొచ్చినారు అంటే సమాచారం లేదు, కేవలం పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయి, అరెస్ట్ చేసినాం సార్. మేము అరెస్ట్ చేసినాం, రేపు పొద్దున ప్రొడ్యూస్ చేస్తున్నాం, జడ్జి గారు ముందు ప్రవేశపెడుతున్నాం అనమాట. ఇది ఒక చేతగాని ప్రభుత్వం, ఇది ఒక పిరికి ప్రభుత్వం. మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి అడిగే హక్కు ప్రజలకు ఉంది, నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తాం, మా కాంగ్రెస్ గుండాలతో దాడి చేయిస్తాం, మేమే కేసులు పెట్టిస్తాం, ఇక దాంతోనే అందరికి నోరు మోయిస్తాం అని చెప్పి అనుకుంటున్నారు పాపం. దిలీప్ ను ఏ ఆధారంతో నిర్బంధంలోకి తీసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని కోరారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనివ్వకుండా గంటల పాటు నిర్బంధంలో పెట్టడం ఏంటని నిలదీశారు. మత కల్లోలాలను బీఆర్ఎస్ ఎన్నడూ ప్రమోట్ చేయలేదని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం బహిరంగంగానే ఆ పని చేస్తోందని విమర్శించారు. సీఎం ఆదేశాలతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. మతం పేరుతో చిచ్చు పెడుతున్న వారిని మాత్రం ముట్టుకోవడం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనతం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈరోజు 4 నుంచి 5 గంటల పాటు నిర్బంధించింది. ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి, అదేమన్నా ఆధారం ఉంటే చూపించండి అంటే చూపించారు. ఏమనంటే రాష్ట్రంలో మతకల్లాలు జరుగుతున్నాయి, మతకల్లాలు జరుగుతున్నాయి, తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది, ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్కు సంబంధం ఉందంటారు. ఎట్లా సంబంధం ఉంది, ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం? మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. మీరు ఏమైనా ట్విట్టర్కు రాసిండ్రా లెటర్? మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు. గంగా జమున తహజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.